నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నల్లగనాని అరికట్టే ముసుగులో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల హెచ్చరిక. ప్రొఫెసర్ లక్ష్మిని కఠినంగా శిక్షించాలి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం. ముద్రగడ యాత్రను అడ్డుకోవడం దారుణం, కాపు జేఏసీ కన్వీనర్ రాధాకృష్ణ. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నల్లధనాన్ని అరికట్టే క్రమంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సత్వరమే సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. సరైన ప్రణాళిక లేని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంతో పేదవర్గాల జీవన వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. అవినీతికి పాల్పడే వారెవరో తెలిసిన ప్రభుత్వం పేద ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న నాటకంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజలను జీవన విధానానికి ఉపయోగపడి చిల్లర డబ్బును అందించాలని కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ పెద్దలందరూ పెద్ద నోట్ల రద్దుకు ముందే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని ఆయన కోరారు. మోడీ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎందుకు కనబడడం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నల్లధనాన్ని అరికట్టేందుకు సహకరిస్తోందని, అయితే ఈ ముసుగులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు రుణమాఫీని పూర్తిగా విస్మరించారని, రైతులకు తీవ్ర నష్టం కలుగజేశారని మేరుగా నాగార్జున ఆరోపించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఒక దొంగలా ప్రజల్లో తిరుగుతారని ఆయన ఎద్దేవా చేశారు. భారతదేశంలో కానివ్వండి, పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. అంటే నల్ల డబ్బు వెలుగు తీయటం అనేది అది వాస్తవం కరెక్టే, కానీ పేద ప్రజలు అనేది బాధపడకూడదు అనేది అది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడ చూసినా కూలికి పోయేవాళ్ళు కూలికి పోకుండా బ్యాంకుల దగ్గర, పోస్ట్ ఆఫీస్ దగ్గర నిలబడి వాళ్ళ బాధ చూస్తుంటే నాకే చాలా బాధేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో అన్ని చోట్ల, ఒక చోట కాదు అన్ని చోట్ల కూడా చాలా బాధపడుతున్నారు. కూడు లేక తిప్పలు లేక, ఎందుకంటే వాళ్ళ దగ్గర 10,000, 20,000, 30,000 ఉంటే భగవంతుడా ఈ అగ్ని పరీక్ష ఏంటని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కలిసి ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేది, ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా టైం ఉందని చెప్పేసి మరి చెప్తున్నారు. మరి ఎప్పుడు దాకా టైం ఉందో నాకు తెలియదు, కానీ ఇవాళ పేద ప్రజలు అనేది రోడ్డు మీద పడి నానా రకాలుగా ఎండలో నిలబడి మరి ఈ విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా కూడా మరి ఇవాళ భారత ప్రభుత్వం కానివ్వండి, మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం కరుణ అనేది కనబడలేదు. అంటే చాలామంది చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, తర్వాత మన చంద్రబాబు నాయుడు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, అవన్నీ ముందే మార్చుకున్నారు, మరి మార్చుకున్న తర్వాత ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇవాళ పెళ్ళిళ్ళు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో పెళ్ళి ఉంది, భగవంతుడా నేను ఏం చేయాలని చెప్పి నేనే బాధపడుతున్నా. ఇలాంటి పరిస్థితి చాలామంది ఉండే, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడైనా వెంటనే మరి 10 రూపాయల నోట్లు కానీ, 50 రూపాయల నోట్లు కానీ, 100 రూపాయల నోట్లు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఎందుకు శ్రద్ధ చూపట్లేదు అనేది కనబడతా ఉంది. మరి అందుకని ఇప్పటికైనా సరే వెంటనే చర్య తీసేసుకొని మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మరీ ముఖ్యంగా పేద ప్రజల కోసం మనం ఏ ఏర్పాటు చేసి ఎంత తొందరగా అయితే అంత తొందర వాళ్ళ బాధను తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపోతాన్ని కోరుతూ ఉన్నా. కానీ నల్లధనం బయటకు తీయదని చెప్పడం తీయాల్సిందే, ఎందుకంటే ఆ విధంగా తీస్తేనే మంచిది, మేము ఇది తప్పని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ఆ ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనేది ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా నా సలహా ఏంటంటే ఇంకోటి, ఏదైనా గ్రామం ఉంది, ఆ గ్రామంలో నా డబ్బు మొత్తం ఒక చోట పెట్టేసేసి తాళం వేసేసి మొత్తం ఏమంటే తీసుకుంటా ఏమంటే మొత్తం అంటే చేస్తారు, ఆ పంచాయతీకి కానీ ఆ వార్డుకి కానీ ఆ విధంగా చేసినా బాగుంటుందని చెప్పి నేను అంటే నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే డబ్బులు ఉంటాయి, 20,000, 2 లక్షలు, 10 లక్షలు ఉంటాయి కాబట్టి ఒక చోట దగ్గర పెట్టి తీసుకొచ్చి పెట్టే దాంట్లో మొత్తం నడమ దాంట్లో వేసే దాంట్లో వేస్తారు, అది ఆ గ్రామానికి కానీ ఆ వార్డు ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక సలహా అనమాట, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి కూడా వెంటనే మరి ఈ డబ్బుల గురించి ఎవరు ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నమాట. భారతదేశంలో సమాజం మొత్తంగా ఇబ్బంది పడే పరిస్థితి,
ఎందుకంటే ఈరోజు ఈ ఆధునిక యుగంలో వస్తు మార్పిడి దగ్గర నుండి ట్రాన్స్మిషన్ వరకు అంటే డబ్బును ట్రాన్స్మిషన్ అంటే ఆధునికంగా విజ్ఞానం పెరిగినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా హర్షించదగిన ఎప్పటికి కూడా ఎవరికి మేలు జరుగుతుంది, ఎందుకు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్న విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో దాదాపుగా 10 నుంచి 15% వరకు పారిశ్రామికవేత్తల సంబంధించి కానివ్వండి, అదేవిధంగా వ్యాపారస్తులకు సంబంధించి ఉన్నప్పటికి కూడా 185% దగ్గరించి సామాన్య మానవుడు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు పేద వర్గాలకు చెందిన ప్రజలు శ్రామిక వర్గంగా రైతుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజున నోట్ల రద్దు పేరుతోని ఒక ఆలోచన లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా లేకుండా నిర్ణయం తీసుకోవటం వల్ల వ్యవస్థ కూడా చిన్నా భిన్నమై పేద వర్గాల యొక్క జీవన స్థితిగతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితిగా కనపడుతుంది. నల్లదో బయట తీసుకురాల్సిన అవసరం ఉంది. ఈరోజే కాదు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నల్ల డబ్బును బయటికి తీసుకొచ్చేసి ఈ వ్యవస్థలు అందరూ కూడా సమానంగా ఉండే విధంగా చూస్తా అనే విధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా వాగ్దానం చేయడం జరుగుతుంది. వీళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తన మ్యానుఫ్యాక్చరర్లో మోడీ గారికి సంబంధించి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ సంబంధించి కానివ్వండి, నల్లధనాన్ని మొత్తం కూడా ఇతర దేశాల్లో నల్లధనంతో సహా స్విస్ బ్యాంకులు దాచినటువంటి బడా పారిశ్రామికలకు కానివ్వండి, బడా పెట్టుబడులు దాచినటువంటి నల్లధనంతో సహా ప్రతి ఒక్కళ్ళకు కూడా వెలికి తీస్తాము. వెలికి తీయటమే కాదు ప్రతి ఒక్క మనిషికి కూడా డబ్బుని పంపిణీ చేస్తామని వాగ్దానం చేయటం జరిగింది. మనం చూసాం అనేక సర్వేల సంబంధించి కూడా సర్వే చేసి ఈ వ్యక్తులకు సంబంధించి వేలాది కోట్ల సంబంధించి లక్షలాది కోట్ల సంబంధించిన డబ్బు నల్లధనం ఉంది చెప్పినప్పటికి కూడా ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అర్థాంతరంగా. ఎందుకంటే ఈరోజు కానీ నేను ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి పాలక వర్గాలు ప్రశ్నిస్తున్నాను, మీకు ఏమాత్రం కనుక చిత్తశుద్ధి ఉంటే నోట్లు రద్దు చేయటం కాదు, మీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, ఏసీబీ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, ఉండటం ఎవరి దగ్గర నల్లధనం ఉందా, ఎవరు అక్రమంగా సంపాదిస్తున్నారా, ఎవరు అవినీతికి పాల్పడుతున్న విషయం మీకు తెలియ కాదు. ప్రజలను మభ్యపెట్టడం కోసం మీ అధికారం కోసం అదేవిధంగా పేద ప్రజలను మోసం చేయడం కోసం చేసినటువంటి నాటకంలో భాగంగా ఇది కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు అంటున్నారు 2000 నోట్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు చూస్తే ఇది వాస్తవం అవాస్తవమో తెలియదు కానివ్వండి ఈ దేశం మొత్తం కానీ మరీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ కూడా కూస్తున్న పరిస్థితి. వైట్ మన మా దగ్గర ఉంది, బ్లాక్ మన ఎక్కడుంది అడిగే పరిస్థితిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ మీకు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మీడియాకు సంబంధించిన పెద్దలకు కానివ్వండి ఇక్కడ ఉన్నట్టు అందరికి కూడా ఒకరికిద్దరు ఫోన్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు వైట్ మన బయటకు వచ్చింది, అసలు 2 రూపాయలకు సంబంధించి ఫిట్ చేయాల్సిన అవసరంగా వచ్చింది. సామాన్య మానవుడికి 185%గా ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు 185% ఉంటే వారి యొక్క జీవన స్థితిగతులే ఉంటాయి. వారి కాస్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించినటువంటి వ్యయం చేసిన ఖర్చు ఎంత, ప్రతి మనిషికి కూడా ఈరోజు వాస్తవంగా ఆలోచిస్తే రోజుకు వచ్చేలా కానీ వాస్తవంగా ఆలోచిస్తే నెలకు వచ్చేలా ఆ కుటుంబానికి చిన్న కుటుంబాలు పేద వర్గాల 5000 6000 అయితే బ్రహ్మాండంగా సరిపోయే పరిస్థితి. అంటే రోజుకి 200 చొప్పులు కనుక ఆ కుటుంబానికి ఇస్తే ఆహార పదార్థాలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు 2000 నోట్లు చేయాల్సిన అవసరం ఏంటి. ఇక్కడే ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది, ఇక్కడే ఈ పాలక వర్గాల యొక్క ఎవరి కొమ్ము కాస్తున్న విషయం మనపెడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రకటించారు 12,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక బడా పారిశ్రామికవేత్తకి రద్దు చేయటం జరిగింది. అంతేకాకుండా 5000 పైచీలకు సంబంధించిన కోట్ల సంబంధించిన వాళ్ళకి రైట్ ఆఫ్ చేశామంటున్నారు. రైట్ ఆఫ్ అర్థం ఏంటి,
ఈ ప్రభుత్వానికి రైట్ ఆఫ్ అర్థం తెలుసా? ఒకవైపున ఆర్థిక మాంద్యంలో ఇరుక్కొని ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు రైట్ ఆఫ్ చేసిన పరిస్థితి మాట్లాడుతుంటే, రైట్ ఆఫ్ అంటే ఏంటి? గ్రామాల్లో ఇంటి పనులకు సంబంధించినటువంటి గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు డబ్బులు కట్టలేకపోతే రెండేళ్ళలో మూడేళ్ళకు సంబంధించినటువంటి కట్టలేని పరిస్థితి ఇంటి పనులు రద్దు చేస్తారు, నీటి పనులు రద్దు చేస్తారు. మరి రైట్ ఆఫ్ చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ ఆస్తులు ఏంటి? ఎన్ని కోట్లు లక్షల కోట్ల ఆస్తుల వాళ్ళకి రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాలక వర్గం ఈరోజు నోట్లు రద్దు చేసినప్పుడు కూడా నోట్ల నద్దులకు సంబంధించినటువంటి జరిగినటువంటి నాటకాలు మొత్తం కూడా తెలుసు. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ముందుకెళ్ళేసి నేనే నోట్లు రద్దు చేయమన్నాను అంటాడు. నేనే 2000 నోట్లకు సంబంధించినటువంటి కోరుకున్నట్టు మాట్లాడే పరిస్థితి, హెటే సంబంధించి చూసాం మనం, 3000 కోట్ల ముందే అమ్ముకున్న పరిస్థితి. లీకులు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలకు సంబంధించిన కానివ్వండి, అందరూ కూడా డబ్బుకు సంబంధించి సర్దుకున్న తర్వాత ఈ నాటకం ఆడుతున్నారు. ఈ నాటకానికి సంబంధించి ప్రజలు తప్పనిసరిగా ఈరోజు ఇబ్బంది చూస్తున్నా గ్రామాల్లో. కొన్ని క్యూలో కొంతమంది చనిపోయే పరిస్థితి ఉంది, పెళ్లిళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉంది, ఆరోగ్యం క్షీణించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి 2000 నోట్లు కాదు కావాల్సింది, ప్రజల జీవనం కొనసాగించడం కోసం కావాల్సినటువంటి చిల్లర డబ్బులు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో నల్లధనాన్ని వెలికి తీస్తామని పదే పదే చెప్పి ఈ రోజున 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ప్రధాని మోడీ రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ రద్దు చేయటం వెనక జరిగినటువంటి భాగవతాలకు సంబంధించి కానీ, ఎందుకంటే ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వార్తాపత్రికలు కానీ ఇవాళ ఘోషిస్తూ ఉన్నాయి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు వెనుక కేంద్రంలోను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వంలోని ముఖ్యులందరికి కూడా ముందుగానే తెలిసింది. ఆ తెలియటం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బు యావత్తూ కూడా వైట్ మనీగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇవాళ అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, నిజంగా ప్రధాని మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటేనో, ఈ ప్రభుత్వాలకు అంకితభావం ఉంటేనో, ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంకా 50 రోజుల పాటు 100 రోజుల పాటు మీరు శోభ అరుమించమని చెప్పే మాటలు కానీ, సినిమా టిక్కెట్ల కోసం లైన్లో నుంచోలేదా, లేకపోతే మార్కెట్లో నుంచోలేదా, కొత్త ప్రొడక్ట్ వచ్చినప్పుడు మార్కెట్లో నుంచోలేదా అనే తేలిక భావంతో మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రుల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ రోడ్ల మీద నుంచున్న వారందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వారు. మీరు ఏదైతే నల్లధనం చెబుతూ ఉన్నారో, ఇవాళ ఆ ధనానికి సంబంధించినటువంటి యజమానులు, అధిపతులు ఏ ఒక్కరికి కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళటంలా, ఏటీఎం కార్యాలయాల ముందు నుంచోటంలా, వాళ్ళ దగ్గరికే బ్యాంక్ అధికారులు వెళ్తూ ఉన్నారు. నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునే పరిస్థితులు వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, నిజంగా మీకు మానవత్వం లేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతాంగం 6 గాలం కష్టపడి పనిచేసి పంట వేసి పంట చేతికి వచ్చే సమయంలో ఈ రోజున ఆ పంటకు సంబంధించి బలం మందు వేయాలన్నా, పురుగు మందు వేయాలన్నా జేబులో డబ్బులు ఉన్నప్పటికి కూడా ఇవాళ మార్కెట్లకు వచ్చి ఇవాళ మందులు కొనుక్కోలేనటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కళ్ళ ముందే పంట నాశనం అవుతున్నా కూడా రైతు ఇవాళ దిగాలుగా కూర్చున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ హాస్పిటల్కి వెళ్తే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ ఒక్కరు కూడా వైద్యం చేయట్లా, ఏ ఒక్కరు కూడా ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రోగాలతోనే వాళ్ళు మరణించే పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. ఇవాళ రోజు వారి కూలి చేసుకునే కార్మికులు ఏ ఒక్కరికి కూడా పని దినాలు కూడా లేకుండా ఇవాళ పస్తులతో వాళ్ళ కుటుంబాలు కాలం వెలబిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రంగం చూసుకున్నా, రవాణా రంగానికి సంబంధించి ఇవాళ డ్రైవర్లు రోడ్ల మీద ఉంటా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్లు చల్లకుంటే పక్కన లారీలు ఆపుకొని తినటానికి కూడా తిండి లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఎదుర్కొంటూ ఉంటే ఏ ప్రభుత్వం స్పందించదు? కేంద్ర ప్రభుత్వం
మోడీ గారు చిరుతర దరహాసాలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. నేనే 500 రూపాయల నోట్లు రద్దు చేయమన్నా, నేనే 1000 రూపాయల నోట్లు రద్దు చేయమన్నా, నేను చెప్పినటువంటి మాటకి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు నీకు తెలియట్లేదని అడుగుతా ఉన్నావు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు నీ దృష్టికి రావట్లేదని అడుగుతా ఉన్నావు. ఆయన ఏదో గొప్పగా చెప్తా ఉన్నాడు. మొన్న ఏదో విలేకరుల సమావేశంలో నాకు కారు ప్రభుత్వం దట, డీజిల్ ప్రభుత్వం దట, కూరగాయలు ఇంటి నిండా ఉన్నాయంట, ఆయనకి హెరిటేజ్ కంపెనీ ఉంది కదా, కూరగాయలు ఆ కూరగాయలకు వచ్చాయేమో. కానీ పేద ప్రజలకు సంబంధించి ఇవాళ తినటానికి బయట కొనుక్కోవడానికి కూడా అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. పూర్వం చెప్పారు, రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారట. ఇవాళ ఆ రీతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో కనీస ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితులే. కనీసం కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ఇవాళ రైతులు వెళ్ళి డబ్బు కట్టాలన్నా డబ్బు తీసుకోవాలన్నా అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. నేను మీకు కనబడతలేదా, కళ్ళుండి కూడా కర చూడలేనటువంటి పరిస్థితులు, చెవులుండి కూడా వినలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనారెళ్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, బహుశా ఎప్పుడు కూడా ఇంత సంక్షోభం వచ్చినటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ప్రజల బాధల్ని గమనించడానికి ప్రయత్నం చేయాలా, ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపడానికి ప్రయత్నం చేయాలా, అంతే తప్ప ఏదో కేంద్రం నిర్ణయం తీసుకుంది మేము చూస్తూ ఊరుకుంటామనే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక ముందుకు సాగితే ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉద్యమ రూపుల పోరుబాటుతో మేము బయటకు వస్తే మేమేదో తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, నల్లధనం నల్ల వెలికితీతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, సూటిగా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్లధనాన్ని వెలికితీసే కార్యక్రమాన్ని స్వాగతిస్తుంది. కానీ ఆ కార్యక్రమం పేరుతోనో ఆ కార్యక్రమం ముసుగుతోనో ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా, రాజకీయ నాయకులు లబ్ధి చేకూరేలా మీరు చేసే కార్యక్రమాల్ని అడ్డుకోవడానికి పేదల పక్షాన తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును పెట్టబోతూ ఉంది. ఎప్పటికైనా కూడా ప్రభుత్వాలు స్పందించాలా, ప్రభుత్వాలు పేద ప్రజల ఆలోచన చేయాలా, వాళ్ళ బాగోగులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలని, ఎందుకంటే వాళ్ళ 2000 నోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు, 2000 రూపాయల నోట్ ఎవరికి ఉపయోగం పెడుతూ ఉన్నాం. మార్కెట్కి వెళ్ళి 300కో 400కో 500కో సరుకులు కొంటే చిల్లరిచ్చే నాదుడే లేడు. వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ నోట్లు మేము తీసుకోమని చెప్పి, 2000 రూపాయల నోట్లు కూడా తీసుకోమనే రీతిలో అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు కానీ అనేకమైనటువంటి హాస్పిటల్ కానీ చెబుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. ఇవేమీ పట్టకుండా నాకు సంబంధం లేదనే రీతిలో క్రికెట్ ఆడుకోవడానికో లేకపోతే విహారయాత్రలకో లేకపోతే మరో కార్యక్రమాల పేరిట ఏదో ఇవాళ ప్రజల్ని మొబ్బె పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వాలు కనుక ముందుకు సాగితే కోకట వేళ్లతో పెక్కిలిస్తారు ప్రజలు, ప్రజల్ని తక్కువగా అంచనా వేయద్దని చెప్పి మరొక్కసారి 2 ప్రభుత్వాలకు కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాం. భారతదేశం యావత్తు ప్రజానీకంలో చర్చ, ప్రజానీకానికి అసౌకర్యం భారతదేశ ప్రభుత్వం చేకూర్చింది. పంట ఆరుగాలం పండించిన పంట పక్వానికి వచ్చిన స్థితిలో ఎలుకలు పడితే ఆ ఎలుకలు చంపబోయి పంటకే నిప్పంటించిన పరిస్థితిగా ఉంది ఈరోజు భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. నల్లధనాన్ని తప్పకుండా వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది, దాన్ని ఎవరైనా స్వాగతించాలి. నల్లధనాన్ని పట్టుకునేటప్పుడు నువ్వు ఎంతమందిని పట్టుకున్నావో తెలియదు, కానీ పేద ప్రజలు కూలి చేసుకునేవాళ్ళు, నాలి చేసుకునేవాళ్ళు, కష్టం మీద బతికేవాళ్ళు ఈరోజు. ఆనాడు బార్టర్ సిస్టమ్ అనేది చాలామందికి తెలిసి ఉండదు, వస్తు మార్పిడి విధానం. ఈరోజు కూలి చేసుకున్న వాళ్ళ దగ్గర 500 రూపాయలు బ్యాంకు దగ్గర తీసుకెళ్తే వాళ్ళ దగ్గర అకౌంట్ లేదు, అక్కడ కూడా డబ్బులున్న వాళ్ళు వచ్చి 500 రూపాయలు వాళ్ళు తీసుకొని 400 రూపాయలు వీళ్ళకిస్తున్నారు.
అది కూడా సాయంత్రం దాకా వెయిట్ చేయించి కూలిపోతూ ఉంది. 500లో 100 పోతా ఉన్నాయి, 450 వస్తున్నాయి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితో పేద ప్రజల పరిస్థితి, వాళ్ళ ఇక్కట్లు, కూలి చేసుకునేవాళ్ళు, కష్టం మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. భారతదేశ ప్రభుత్వం ఒక ప్రకృతి తప్పు చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధినాయకుడు ఆయన మాత్రం మార్చుకున్నాడు షేర్లు, ఆయన మాత్రం మార్చుకున్నాడు ఆయన కొడుకు ఆయన డబ్బులు, వాళ్ళ మంత్రులు కోటాల కోట్ల రూపాయలు మార్చుకున్నారు. చివరికి భారతదేశ ప్రభుత్వానికి కూడా ఈయనే సజెషన్ ఇచ్చారు అంటున్నాడు, 6 నెలల ముందే 500 నోట్లు 1000 నోట్లు తీసివేయమని, అప్పుడే మార్చేసుకున్నారు. ఈరోజు బడా వ్యాపారస్తులకి సంస్థలకు ఈరోజు చాలా 1000 కోట్ల రూపాయలు వేవ్ చేసింది భారతదేశ ప్రభుత్వం. మీరైతే హాయిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పూర్తిగా నల్లధనాన్ని వెతికి తీయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు అడ్డగోలుగా చేసినటువంటి క్రియలో భారతదేశంలోనే పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీక ఇక్కట్ల గురించి మాత్రం ఆలోచించాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం చిరు వ్యాపారస్తులు కానీ చివరికి పండ్లు కొనుక్కోవాలంటే వాళ్ళు అమ్మే పరిస్థితిలో లేరు. పేద ప్రజలు కూలి చేసుకునే వాళ్ళ పరిస్థితి, చిన్న చిన్న కొట్లు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దాని గురించి ఆలోచిస్తా ప్రభుత్వం. చివరికి కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిప్రజెంట్ చేసినటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళ చెప్పే మాటలు చివరికి ప్రత్యేక హోదాతో కూడా పోలుస్తూ ఉన్నారు. నోట్లను ప్రత్యేక హోదాలు వదిలేశారు, అక్కడ అమ్ముడుపోయారు, అక్కడ వచ్చిన డబ్బులతో మార్చేసుకున్నారు. మీరు క్లీన్గా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం విషయం మాత్రం పట్టించుకోరు. ఇందాక చెబుతూ ఉన్నారు పెద్దలు, భారతదేశ రాజకీయ వ్యవస్థలో రాబోయే రోజుల్లో ఆర్థిక మాధ్యమం రాబోతూ ఉంది. బిలో లోయర్ క్లాసులో ఉన్నటువంటి మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా అలోలక్షణ అనే పరిస్థితిలో ఉంది. వాళ్ళు డబ్బులు ఉండవు, వచ్చిన డబ్బులు మార్చుకోటాకుండా కూలి చేసుకునే అవకాశం ఉండదు. రైతాంగం వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఈరోజు పంట పండితే తెగులు వస్తే ముందు కొట్టాక కూడా మరి ఫెర్టిలైజర్ షాపుల్లో అమ్మే పరిస్థితి లేదు. ఎవరికోసం ప్రజానీకాలు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయో అర్థం చేసుకోమని మాత్రం అడుగుతా ఉన్నా. భారతదేశం రావత్తు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో చేతకాని ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యల మీద ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషను పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి, వెనుకబడిన వారికి చాలా అన్యాయాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. ఈరోజు డబ్బులే కాదు, రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజుల్లోనే లైన్లో ఉంటే ఏదో పోతుంది, లేకపోతే ఎందుకు నిలబడలేరు, ఎందుకు తీసుకోలేరు, మీకు అవసరం వచ్చలేదు. ఎవరి అవసరాల కోసం ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయో చెప్పాలి. పెద్ద వ్యాపారస్తుల కోసమా? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు లాంటి వాళ్ళ సంబంధికుల యొక్క కోసమా ప్రభుత్వాలు నడిచేది? ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమాన్ని కోరే విధంగా ప్రజల యొక్క నడవడికను అనుగుణంగా పనిచేయాలి. కానీ ప్రభుత్వాలు పూర్తిగా ఆలోచన లేకుండా ఒక కార్పొరేట్ సిస్టాన్ని భారతదేశంలోకి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలను ఖచ్చితంగా ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ కోణంలోనే మీరు డబ్బులు అనేది 500-1000 రూపాయలు చెల్లని నోట్లు చిత్తు కాగితాల్లాగా చేసినా మీరు చెల్లించుకున్నారో చెల్లించుకోరనే పరిస్థితి మాత్రం అగమ్యంగా గోచరంగా ఉందని తెలియపరుస్తూ వెంటనే వీటి మీద పునరాలోచించి భారతదేశ రాజకీయ వ్యవస్థను ఆర్థిక మాధ్యమంతో మిళితం చేయకుండా ప్రజాజీవనంలో, ప్రజాజీవన స్రవంతిలో అందరూ బాగుండాలన్న కోరికతో పరిపాలన కొనసాగించాలని మాత్రం కోరుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నగర అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ డాక్టర్ సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరో విద్యార్థినికి ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రొఫెసర్ లక్ష్మిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున ఆమె డిమాండ్ చేశారు. సంధ్యారాణి విషయంలో, ఆత్మహత్య విషయంలో దాని కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మి గారిని ఇప్పటికైనా అరెస్ట్ చేసినందుకు మేము సంతోషంగా ఉందండి. మాకు ఒక డాక్టర్ పదవిలో ఉండి అనేక మంది డాక్టర్ల వృత్తిలో ఉంటూ వాళ్ళను ఎంతో పైకి తీసుకురావాల్సిన ఒక ప్రవృత్తిని చేపట్టిన లక్ష్మి గారు ఒక విద్యార్థినికి ఆత్మహత్యకు కారకురాలయ్యి వాళ్ళ తల్లిదండ్రులు క్షోభకు కారకురాలైన ఆవిడని కఠినంగా శిక్షించాలని, ఆవిడని అరెస్ట్ చేయాలని మేము గతంలో మీడియా ముఖంగా తెలియజేయడం అయిందండి. ఈరోజున ఆవిడికి 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇది మళ్ళీ ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా, విద్యార్థులు బలి కాకుండా ఉండాలంటే
ప్రొఫెసర్ లక్ష్మీ గారు లాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష విధించాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ సంజారాణి మృతికి కారణమైన డాక్టర్ లక్ష్మి గారిని అరెస్ట్ చేయటం హర్షదాయకము. అయితే ఇన్ని రోజుల నుంచి ఆవిడని అరెస్ట్ చేయకుండా దాదాపుగా ఆమె 18 నగరాలు తిరిగింది. మరి కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి మొదలగు నగరాల్లో తిరగటానికి, మరి స్వేచ్ఛగా ఆమె తిరగటానికి, ఈ లోపల అరెస్ట్ చేయకుండా ఉండటానికి రాజకీయ నాయకులు ఆమెకు అండగా ఉన్నారనేది స్పష్టమైన విషయము. స్త్రీని మరి భారతదేశంలో పవిత్రంగా పూజిస్తారు, దేవతలాగా చూస్తారు. అటువంటి సాటి స్త్రీని, సాటి మహిళ హింసించటము, ఆవిడ డాక్టర్ సంజారాణి చనిపోవటము చాలా బాధాకరమైన విషయము. మరి సంజారాణి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ నుండి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆమె ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి అటువంటి ఈమెను 29వ తారీఖు వరకు రిమాండ్గా చేసిన తర్వాత ఈ లోపల ఈమె హైకోర్టుకి వెళ్ళి బెయిల్ చేసుకుంటే అప్పుడు ఈ కేసు నీరు గారిపోతుంది, ఉపయోగం ఏముండదు. కాబట్టి ఆమెకు బెయిల్ రాకుండా హైకోర్టు నుండి గట్టి ప్రయత్నం జరిగేటట్టుగా ప్రభుత్వం నుండి చర్య తీసుకోవాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆమెని కఠినంగా శిక్షించి తోటి మహిళలకి మళ్ళా ఇంకొక మహిళను వేధించకుండా తగిన గుణపాఠం చెప్పాలని మేము వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం నుండి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. కార్యక్రమాన్ని మాస్టర్ మైండ్స్ కళాశాల నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రధానమంత్రికి వివరించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు. మాజీ ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాలలో యువజన, అదేవిధంగా ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక హోదా మీద అన్ని విద్యాలయాలకు వెళ్ళి ఈ ప్రత్యేక హోదా ఆవశ్యకత, తద్వారా ఓటింగ్లో కూడా వారిని అందరినీ పాల్గొనే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కార్యక్రమాన్ని చేపట్టింది. తద్వారా ఈ యువత భవిష్యత్తుని ఈ ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందనేది చెప్పేటటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఇందులో ఈ రోజున ఈ జిల్లాకు సంబంధించి పెద్దలు, గౌరవనీయులు బాబురాజు గారు, జిల్లా కాంగ్రెస్ నుంచి అతిగా ఉన్నటువంటి పెద్దలు బాబురాజు గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున మాస్టర్ మైండ్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మేము చేపట్టడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాలకు కూడా వెళ్ళి ఈ ప్రత్యేక హోదా అంశం గురించి వారితో చర్చించి వారి ద్వారా వారి ఓట్ను కూడా వారి ద్వారా వేయించి ఈ మొత్తాన్ని కూడా ఏఐసీసీకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రికి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని సందర్భంగా తెలియజేస్తున్నారు. స్థానిక కేకేఆర్ ఫంక్షన్ హాల్ నందు కాపు జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ చేస్తున్న యాత్రను అడ్డుకోవడం దారుణమని కాపు జేఏసీ కన్వీనర్ మాధ రాధాకృష్ణ అన్నారు. కాపులకు 1000 కోట్ల నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కాపులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కాపులను తక్కువ చేసి చూడడం తగదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మీద ముద్రగడ పద్మనాభం గారు సత్యాగ్రహ అనే దీక్షని పాదయాత్రను చేయడానికి ప్రారంభిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని నియంత ధోరణి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న కాపు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మేమేమి సంఘ వ్యతిరేకులం కాదు, సంఘ విద్రోహులం కాదు, మరి యాంటీ సోషలిస్టులం కాదు, టెర్రరిస్టులం కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న హామీలు, గత ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళు తొంగలో తొక్కినా, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి వచ్చి పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్ర టైంలో కాపుల్ని బీసీలో చేరుస్తాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో నేను బీసీలో చేరుస్తాను, మీకు 5000 కోట్లు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున
మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం 5 సంవత్సరాలకు 5,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసిన విషయాన్ని 1.5 సంవత్సరాల కాలం ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్నది దాఖలాలు లేవు. ఆ పరిస్థితుల్లో గౌరవనీయులైన ముద్రగడ పద్మనాభం గారు అనేక లెటర్స్ రాస్తే సమాధానం రాకపోతే 31 జనవరి ఓ పబ్లిక్ మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ అయిన తర్వాత ఆయన ఒక కమిషను ఓ చైర్మన్ వేసి ప్రజల్లో తిప్పుతాను, ప్రజల యొక్క అభిప్రాయాలు వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బీసీలో చేరుస్తానని చెప్పడం జరిగింది. హాస్పిటల్లో పెట్టి ఆయనకి కనీసం న్యూస్ పేపర్ కానీ లేదు తన అభిమానించే మనుషులు కలవటానికి కానీ అవకాశం లేకుండా చేసింది గవర్నమెంట్. మరి బ్రిటిష్ కాలంలో కూడా గాంధీ మహాత్ముడు కానీ లేదా నెహ్రూను కానీ లేదా అనేక మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు జైల్లో ఉంటే న్యూస్ పేపర్స్ అందజేసేవాళ్ళు. మరి ఈయనకి న్యూస్ పేపర్ కానీ మాజీ సెంట్రల్ మినిస్టర్లు కానీ మాజీ హోంమంత్రి కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ ఎవరైనా కలవటానికి వెళ్ళడానికి వీలు లేకుండా 14 రోజులు నిర్బంధంలో ఉంచాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంత నియంతగా ప్రవర్తిస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. సరే అయిపోయింది, ఆ రోజు వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మీకు హామీ ఇస్తున్నాం 9 నెలల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మీకు బీసీ కమిషన్ నుంచి రిపోర్ట్ ఇప్పించి మిమ్మల్ని బీసీలో చేరుస్తామన్నారు. కాదుకూడదు, మాకు అంత టైం కుదరదు అంటే 7 నెలల్లో చేస్తామన్నారు. 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, ఈ నెలతో 9వ నెల కూడా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాటను తప్పుతున్నాడు కాబట్టి ఆ మాటను తప్పాడు అనే ఉద్దేశంతో సత్యాగ్రహ అనే పాదయాత్రను తీసుకొని ఆయన గ్రామ గ్రామానికి తిరిగి ప్రజల్ని మనకి ఈ పరిస్థితులు ఉన్నాయి, మనం ఈ విధంగా దెబ్బతిని ఉన్నాం, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది, ఆ మాట తప్పింది కాబట్టి మనందరం మన హక్కులు సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దామని ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ప్రజలకి తెలియజేయడం కోసం ఆయన సత్యాగ్రహ అనే పాదయాత్ర చేద్దామని ఆయన ముందుగానే డేట్ ఇచ్చి ఆయన నిర్ణయించుకుంటే ఆ రోజు వచ్చి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేయడమే కాదు, ఆయన్ని పరామర్శించడానికి ఎవరైనా వెళ్ళినా ఆయన ఫాలోవర్స్ అని తెలిసినా వాళ్ళని అరెస్ట్ చేయటం లేదా హౌస్ అరెస్ట్ చేయటం, ఈ విధమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎంతకాలం ఈ విధంగా చేస్తారు, ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, ప్రభుత్వం అసలు ఏ విధంగా ఆలోచిస్తుంది? కాపులను పూర్తిగా అణగదొక్కి అధికారంలో ఉందామనే, అది జరిగే పనేనా మీకు? అది జరుగుతుందా? ఎక్కడి నుంచి జరుగుతుంది? మా ఓట్లతో అధికారానికి వచ్చి మా భుజాల మీద కాలు పెట్టి మీరు పదవిని అనుభవిస్తూ మమ్మల్ని తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే నియంతృత్వ ధోరణి ఇంకెక్కడా ఉండదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. ఇవాళ పద్మనాభం గారు తన కుటుంబ సభ్యుల్ని అంటే కాపు జాతిని చైతన్యపరచడం కోసం ఒక ప్రశాంతంగా ఒక యాత్ర తలపెడితే దాన్ని మీరు అడ్డుకుంటున్నారంటే మేము మిమ్మల్ని కాపు వ్యతిరేకంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే కాపు జాతి చైతన్యం అవటం నీకు ఏమాత్రం ఇష్టం లేదులాగుంది, ఇది నీ గోయి నువ్వు తీసుకున్నట్టుగా నేనైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో సుమారు మెజారిటీ కాపులు నీకు సపోర్ట్ చేసి నీకు అధికారం ఇచ్చారు. ఇవాళ పద్మనాభం గారి కనుసన్నల్లో యావత్ కాపు జాతి నడుస్తానికి సిద్ధంగా ఉంది. 13 జిల్లాల్లో ఉన్న సుమారు 1,34,00,000లో 1 కోటి మంది ఇవాళ పద్మనాభం గారి మాట మేరకు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ జైళ్లు ఖాళీగా ఉన్నాయా? కొత్త జైళ్లు కట్టుకుంటావా? కొత్త రికార్డు తెప్పించుకుంటావా? రెడీగా ఉండు. ఇవాళ పద్మనాభం గారు ఏం చెప్పినా కానీ ఈ జాతి మొత్తం పద్మనాభం గారి కనుసన్నల్లో నడుస్తానికి సిద్ధంగా ఉంది. నీకు కూడా తెలుసు, అంత అమాయకుడేం కాదు. అయినప్పటికీ ఎవరో ఈ చల్మశెట్టి రామాంజనే అనే వ్యక్తి అంతకుముందు ఎక్కడున్నాడు? ఎప్పుడైతే పద్మనాభం గారు తునిగంట యాత్ర పెట్టారో తుని సంఘటన తర్వాత, తుని యొక్క యాత్ర మీటింగ్ తర్వాత నువ్వు అప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పుడు వచ్చిన ఈ రామాంజనేయులు కూడా తెలుసుకోవాలా? ఏదో అధికారంలో ఉన్నా అని చెప్పి కొంతమంది నాయకులు నీకు వెళ్ళి మాట్లాడుతున్నారు కానీ అధికారం ఇది నీకు తెలియని రాజకీయం కాదు, నీకు తెలియని విద్య కాదు. ఇప్పటికైనా మేలుకో, కాపు జాతిని సంరక్షించు, కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి నువ్వు బాగుపడతావు, లేకపోతే రేపు కాపు ఓటు నీ మీద ఏటు పడుద్దని చెప్పి సవినయంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే
యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం వంటి అత్యున్నత లక్ష్యాలతో తాము ముందుకు వెళ్తామని విజ్ఞాన యూనివర్సిటీ విసి డాక్టర్ సి తంగరాజు తెలిపారు. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు హోటల్ సింధీరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. So we are from Vignan University. We are very happy to release the admission notice and the entrance examination details for 2017-2018 admissions. You know about the 2017, there are many new universities are going to come to Andhra Pradesh, but still Vignan is going to keep standards and increase the numbers. Over the years, Vignan has been increasing its admission standard from 50, 60. Now last year we have said 70% is the minimum for admission entry into the engineering programs in Vignan University. This year also we are just keeping the standards very high and we hope to get the same admissions. This year the admission program, the entrance test is going to be conducted between December 23rd to December 20th, April 23rd to April 27th, 2017. The examinations are going to be conducted in 30 locations, 30 centers in 23 locations. We expect this year more than 50,000 students will be taking part in that for the program admissions in 18 undergraduate programs and 80 equal number of PG programs and equal number of doctorate programs. And we are also pleased to inform about you the advances which we have made it over the last year. We have made exclusive arrangements for BTech program combined with civil services program. Last year batch whosoever joined, more than 95% in intermediate. 300 students have started in the parallel civil service programs also. That is one of the basic highlight of our Vignan University advancements in our academic program combining engineering and then civil services admission in the university. Apart from that, we have signed a lot of MOUs, memorandum of understanding with overseas universities, which our rector, Professor Ramamurthy, will be telling. And we have also made international standard changes in the university administration, which our registrar will tell about us. The scholarships which we are giving for different categories of students based on their academic performance and their social strata, that will be given by Professor Ravi Kumar, Dean Admissions. And whatever we all say about that, Dean IT Services Professor Krishna Kishore will translate it into Telugu. Now, I have a pleasure of handing over to Professor Ramamurthy about వరల్డ్ సీఓపీడీ డే సందర్భంగా శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బ్రాడ్పేటలోని సింధూరి హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మున్నంగి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం సేవించే ప్రతి ఒక్కరూ సీఓపీడీ వ్యాధి బారిన పడతారని ఆయన అన్నారు. సీఓపీడీ అనేది ఒక్క శ్వాసకోశ వ్యాధి అని, దీనివలన దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడం జరుగుతుందని ఆయన తెలిపారు. సీఓపీడీ వ్యాధి సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వారికి చేయవలసిన పరీక్షల గురించి ఆయన వివరించారు. ఫ్యామిలీకి మరియు అతనితో పాటు సమాజానికి, దానితో పాటు దేశానికి కూడా ఆర్థికంగా మరియు వేరే విధంగా నష్టం జరుగుతుంటుంది. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ లేకపోవడం, పడ్డాకా పరిణాలు కోల్పోవడం, ప్రతిదానికి హెల్త్ స్పెషలిస్ట్ మీద ఆధారపడటం, ఇటువంటి వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. దీనన్నింటినీ కవర్ చేయడం కోసం ఈరోజు దీన్ని ఈ వ్యాధి గురించి బాగా డీటెయిల్ తీసుకుంటే మంచిది. సీఓపీడీ వల్ల అసలు సీఓపీడీ ఎవరికి వస్తుంది అంటే, సీఓపీడీ ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా పొగ తాగేవారు అంటే సిగరెట్లు, చుట్టా, బీడీ, పాను, తంబాకు ఇట్లాంటి నవ్వులే వాళ్ళకు ఎక్కువగా ఇట్లా వస్తుంది. పొగ తాగని వాళ్ళకు కూడా రావచ్చు. పొగను తాగని వాళ్ళంటే ముఖ్యంగా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, దుమ్ము ధూళి కలుషిత వాతావరణం పనిచేసే వాళ్ళు, మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళు. మన భారతదేశంలో గ్రామీణ భారతదేశంలో ఆడవాళ్ళు అంటే ముఖ్యంగా కట్టెలు పోయి, పిడకలు పోయి ఇట్లాంటి వాడేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువగా ఈ జబ్బు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తాం గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల, చెట్లు కొట్టేయడం వల్ల, లేకపోతే పర్యావరణ నష్టం కలగజేయడం వల్ల ప్రతి నగరంలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. వాయు కాలుష్యం, వాహన కాలుష్యం మనం రీసెంట్గా చూసాం ఢిల్లీలో అంతా పొగమంచు పట్టేసి ఎంత భయంకరమైన వాయు కాలుష్యం వచ్చేసింది. ఇలా దీనివల్ల ఏంటంటే ఈ వ్యాధి, ఇలాంటి ఉపరితల సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా సీఓపీడీ అనే వ్యాధి. సరే, ఈ సీఓపీడీ వ్యాధి వచ్చిన వాళ్ళకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా దగ్గు, కఫం, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే కఫం రావటం, లేదా దగ్గు ఎక్కువసార్లు రావటం, ఆయాసం రావటం, మెల్లమెల్ల ఫస్ట్ కొంచెం ఆయాసం, ఏదైనా ఒక మాదిరి పనిచేస్తే ఆయాసం, తర్వాత నెమ్మదిగా పోను తన పనిని తాను చేసుకోలేకపోయినంత ఆయాసం రావటం ముఖ్యంగా ఉంటుందన్నమాట.
దీనివల్ల ఛాతీలో బిగదీసినట్టు ఉంటాం, తరచూ ఊపిరితిత్తుల సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావటం, అంటే నిమోనియా లాంటివి కానీ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇంకా తరచూ జబ్బును బారిన పడటం వల్ల తనకు ఫైనాన్షియల్గా తను లాస్ అయిపోవడం, తను వర్క్ చేసుకోలేకపోవడం, తన వల్ల ఫ్యామిలీకి నష్టం కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అసలు ఈ వ్యాధి ఉన్నాను ఎలా నిర్ధారించాలి, నిర్ధారణ ఎలా చేసుకోవాలంటే ఎవరికైనా ఈ లక్షణాలు కనుక ఉంటే, దీర్ఘకాలికంగా దగ్గు కఫం మరియు ఆయాసం లాంటి లక్షణాలతో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న ఎనీ డాక్టర్ గారి దగ్గరికి పోతే ఆ డాక్టర్ గారు పరీక్షించి నిజంగా ఈ ఇతనికి కనుక ఈ సిఓపిడి అనే లక్షణాలు కనుక ఉన్నట్లయితే కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ఏంటంటే ఎక్స్రే లాంటివి, నెక్స్ట్ స్పైరోమీటర్ అని స్పైరోమీటరీ అంటాం, అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకునే పరీక్ష ఉంటుందన్నమాట కంప్యూటర్ ద్వారా, అలాంటి పరీక్ష ఒకటి చేస్తారు. తర్వాత సిటీ స్కాన్ చేయడం కానీ, కళ్ళ పరీక్ష చేయడం కానీ, ఇలాంటి పరీక్షలు చేయడం వల్ల అతనికి నిజంగా జబ్బు ఉందా నిర్ధారిస్తారు. ఒకసారి జబ్బు ఉందని నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఆ జబ్బును అదుపులో పెట్టుకోవచ్చు, అంటే కంప్లీట్గా క్యూర్ చేయలేకపోయినా 90% అదుపులో పెట్టవచ్చు ఆ పేషెంట్, అతను కనుక కరెక్ట్గా మందులు వాడుకున్నట్లయితే. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.